Hi friends, welcome to our business ideas in Telugu channel. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఈ రోజు చెప్పబోయే బిజినెస్ లో మీరు తయారు చేసినటువంటి ప్రొడక్ట్ మొత్తం కూడా డైరెక్ట్ గా కంపెనీకే మీరు ప్రాఫిట్ తో సేల్ అనేది చేయవచ్చు. మీరు ఎంత తయారు చేసినా గానీ కంపెనీ అనేది కొంటుంది. రోజు రోజుకు ఈ ప్రొడక్ట్స్ కు ఫుల్ డిమాండ్ అనేది ఉంది. ఈ ప్రొడక్ట్ కు ఎటువంటి మార్కెటింగ్ అవసరం లేదు, కాబట్టి నేను మీకు బెస్ట్ బిజినెస్ గా సజెస్ట్ అనేది చేస్తున్నాను. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి కావాల్సిన మెషినరీ ఏంటి, రా మెటీరియల్ ఏంటి, ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది ఫుల్ డీటెయిల్స్ మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే ఇలాంటి బిజినెస్ ఐడియాస్ మీకు కావాలంటే కామెంట్స్ లో ఎస్ అని కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ కు ఫుల్ డిమాండ్ అనేది ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో, ఆఫీసెస్ లో, అలాగే షోరూమ్స్ లో, షాప్స్ లో ఎక్కువగా వాటర్ ప్యూరిఫైయర్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ వాటర్ ప్యూరిఫైయర్స్ లో ఖచ్చితంగా వాటర్ ఫిల్టర్ అనేది యూజ్ చేస్తారు. సో ప్రతి 2 నెలలకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి ఈ వాటర్ ఫిల్టర్ అనేది చేంజ్ చేయాలి. అందుకనే ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ కు మంచి డిమాండ్ ఉందనే చెప్పవచ్చు. సో ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయబోయే ముందర కంపెనీతో అగ్రిమెంట్ అనేది చేసుకోవచ్చు, అలాగే ఎటువంటి మార్కెటింగ్ అనేది అవసరం లేదు. సో మొదటగా మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే కంపెనీ దగ్గర నుంచి 2 మిషన్స్ అనేది పర్చేస్ చేసుకోవాలి, అలాగే రా మెటీరియల్ కూడా కంపెనీయే మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 2 మిషన్స్ కూడా మీకు చాలా తక్కువ ప్రైజ్ లో కంపెనీ దగ్గర నుంచి దొరుకుతాయి, కాబట్టి ఈ వ్యాపారాన్ని మీరు తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేయవచ్చు. అలాగే మిషన్స్ ని ఇన్స్టాల్మెంట్ లో కూడా మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ఒక మిషన్ తో మీరు మినిమం మంత్లీ 1 లాక్ రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మిషన్స్ ని ఎలా ఆపరేట్ చేయాలి, మెటీరియల్ ని ఎలా తయారు చేయాలి అనేది టోటల్ గా మీకు కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీరు తయారు చేసినటువంటి ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ ని డైరెక్ట్ గా సేల్ అనేది చేసుకోవచ్చు, లేదా హోల్సేలర్ గా, డీలర్స్ గా, సప్లయర్ గా మారి అయినా సేల్ అనేది చేయవచ్చు. ఒకవేళ మీరు దీన్ని సేల్ చేయలేకపోతే డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళకే మంచి ప్రాఫిట్ తో సేల్ అనేది చేయవచ్చు. సో 1 అవర్ లో మీరు మినిమం 30 to 50 వాటర్ ఫిల్టర్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. సో ఇక మనకు ఒక ఫిల్టర్ తయారవడానికి అయ్యేటటువంటి ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. సో కంపెనీ వాళ్ళు మీ దగ్గర నుంచి 45 రూపీస్ కి ఈ ఫిల్టర్ అనేది పర్చేస్ చేస్తారు. సో మీరు ఎంత ప్రొడక్షన్ చేసినా గానీ అంత మెటీరియల్ ని కంపెనీ వాళ్ళే పర్చేస్ చేస్తారు, కాబట్టి మీరు ఎంత ఎక్కువగా ప్రొడక్షన్ చేస్తే మీకు అంత ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో దీనికి మార్కెటింగ్ అవసరం లేదు, కాబట్టి డైరెక్ట్ గా మీరు కంపెనీకే సేల్ అనేది చేసుకోవచ్చు. సో కంపెనీకి ఈ విధంగా సేల్ చేయడం ద్వారా ఒక వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ నుంచి మీకు వచ్చే ప్రాఫిట్ 15 రూపీస్ అన్నమాట. సో పర్ అవర్ మీరు ఈ ఫిల్టర్ ప్రొడక్షన్ చేస్తే వచ్చేటటువంటి ప్రాఫిట్ ఎంత అంటే 50 into 15 అంటే 750 రూపీస్ మీకు పర్ అవర్ ప్రాఫిట్ వస్తుంది, అంటే మీకు పర్ డే. అలాగే మంత్లీ ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మీరే ఒక్కసారి క్యాలిక్యులేషన్ అనేది వేసుకోండి. సో ఇంటి దగ్గరనే ఈ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయవచ్చు. కంపెనీతో మీరు అగ్రిమెంట్ అనేది చేసుకునే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఇందులో ఎటువంటి ఫ్రాడ్ అనేది లేదు. సో మార్కెటింగ్ సమస్య కూడా లేదు. సో మార్కెటింగ్ చేయలేని వాళ్ళు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంత మెటీరియల్ ప్రొడక్షన్ చేసినా గానీ కంపెనీ అనేది మీ దగ్గర పర్చేస్ చేసుకుంటుంది. మీరు డైరెక్ట్ గా కంపెనీని విజిట్ చేసి ట్రైనింగ్ తీసుకుని బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో కంపెనీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని, అలాగే మార్కెటింగ్ అవసరం లేకుండా మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ ఎలా తయారవుతుంది అనేది ఒక్కసారి డెమో చూపిస్తాను, ఒక్కసారి చూడండి. సో మొదటగా ఏం చేయాలంటే ఫస్ట్ ఒక మిషన్ లో మీరు యార్న్ అనేది తీసుకోవాలి. ఈ యార్న్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా మీరు మిషన్ కి యార్న్ ఇన్స్టాల్ చేయాలి. దీనికి బిఫోరే మీరు మిషన్ కి ఒక క్యాండిల్ అనేది ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత, అలాగే యార్న్ ఫిక్స్ చేసిన తర్వాత మిషన్ ని ఆన్ చేయాలి. ఇలా ఆన్ చేస్తే డైరెక్ట్ గా మీకు మిషన్ రన్ అయ్యి యార్న్ మొత్తం కూడా మీకు క్యాండిల్ కి చుట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇలా చుట్టుకున్న యార్ ని మరొక మిషన్ లో ఇన్సర్ట్ చేసి అక్కడ ఒక క్లాత్ అనేది అటాచ్ చేయాలి. సో ఇలా మిషన్ కి క్లాత్ ని అటాచ్ చేసిన తర్వాత మిషన్ ని ఆన్ చేసి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత క్లాత్ మొత్తం కూడా మీకు క్యాండిల్ కి చుట్టుకోవడం జరుగుతుంది. లాస్ట్ లో మరొకసారి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మీకు క్యాండిల్ అనేది రెడీ అవుతుంది. దీనికి పై భాగంలో, కింద భాగంలో క్యాప్స్ అనేది అటాచ్ చేయాలి. సో ఇలా మీకు 135 గ్రామ్స్ వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ అనేది తయారవడం జరిగింది. సో ఈ విధంగా మీరు
వాటర్ ఫిల్టర్ ని అనేది తయారు చేయవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి మిషనరీ కావచ్చు, అలాగే రా మెటీరియల్ కావచ్చు మీకు కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఫిల్టర్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలో కూడా కంపెనీయే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కంపెనీతో బిఫోర్ గా అగ్రిమెంట్ అనేది తీసుకున్న తర్వాత స్టార్ట్ అనేది చేయవచ్చు. సో తయారు చేసిన మెటీరియల్ మొత్తం కూడా మీరు కంపెనీకే ప్రాఫిట్ కి సేల్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ కంపెనీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో మీరు డైరెక్ట్ గా కంపెనీని విజిట్ చేసి బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్.